నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఒకసారి మనం వాతావరణ శాఖ అప్డేట్స్ ఏంటో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నిన్న రాత్రి కావచ్చు, ఈరోజు ఉదయం వరకు కూడా హైదరాబాద్లో భారీ వర్షాలు అయితే పడ్డట్టుగా మనకు తెలుస్తోంది. ఇక తెలంగాణ మొత్తం మీద కూడా ఆ వర్షం అయితే దంచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ముఖ్యంగా అయితే వాతావరణ శాఖ కొన్ని అప్డేట్స్ ఇచ్చింది. మేడ్చల్, అదేవిధంగా సంగారెడ్డికి ఎల్లో అలర్ట్ను అయితే జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. ఇక అదేవిధంగా రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అయితే ఆతలకూతలమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. సో గతంలో కూడా మీరు చూశారు, జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే కొంతమంది నాలలో పడి చనిపోయారు. సో అదే ఇప్పుడు సీన్ మళ్ళీ ఆ జిహెచ్ఎంసీలో రిపీట్ అయింది. సికింద్రాబాద్ కళాసగూడకు సంబంధించినటువంటి మౌనిక అనే 9 ఏళ్ళ పాప ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చి పొంగుతున్నటువంటి నాలలో పడి మృతి చెందినటువంటి సందర్భం కనబడుతోంది. ఇక పార్కు క్యూ వద్ద మనకైతే పాప డెడ్ బాడీని డిఆర్ఎఫ్ఏ బృందం వెలికి తీసింది. అంటే ఇది ఒక్కటే అని కాదు, ఇక అంబర్పేట్, గోల్నాక, అదేవిధంగా నల్లకుట, టోలీ చౌక్ ఈ ప్రాంతాల్లో కూడా కొంత ఏదైతే వాహనదారులు ఎవరైతే వాహనాలు వాళ్ళు ఇంటి ముందు పార్క్ చేసినటువంటి పరిస్థితుల్లో రాత్రి పడ్డటువంటి వర్షానికి ఇక నాలాలు పొంగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ బైక్స్ అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళి ఏదైతే కన్స్ట్రక్షన్ నడుస్తున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఆ డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి ఆ డ్రైనేజీ గోడలపై కావచ్చు, పహారీ గోడలపైన కావచ్చు, వరదలు అంటే వర్షపు నీళ్ళలో కొట్టుకుపోయి అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే కూడా అక్కడ చెప్తా ఉన్నారు స్థానికులు, ఈ బైక్స్ రిపేర్ చేయిస్తే కూడా బాగుపడతాయో లేదు తెలీదు. సో అంతలా డ్యామేజ్ అయ్యాయి వర్షానికి, రాత్రి బైకులు కొట్టుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనకు మాదాపూర్లో కూడా వర్ష తాటికి 2 బైకులు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. సో అంటే ఇది చాలామంది కూడా చెప్తున్నది ఏంటంటే, గతంలో కూడా వర్షాలు వస్తున్నాయంటే మాత్రం హైదరాబాదు వాసులంతా కూడా ఉక్కు బిక్కుమని ప్రాణాలు హరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఎందుకంటే జిహెచ్ఎంసీ గతంలో కూడా మరమ్మతులు చేయిస్తాం, నాలాలు పొంగకుండా చూసుకుంటాం అన్నటువంటి హామీలు అయితే, ఇచ్చిన హామీలు అయితే మనకు నెరవేర్చినట్టుగా కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు 9 ఏళ్ల మౌనిక సికింద్రాబాద్ నాలాలో పడి కొట్టుకుపోవడం, మరణించడం. సో ఆ పాప చావుకు కారణం మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ నిర్లక్ష్యమే అని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇక మునుముందు కూడా వర్షాలు భారీ ఎత్తున వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైనా సరే కూడా బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కొంత ఆలోచిస్తూ అడుగులు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎక్కడ పొంగుతున్న నాలా ఉంటుందో తెలీదు, ఎక్కడ గుంతలు ఉంటాయో తెలీదు. సో బైక్పై వెళ్ళే వాళ్ళు కూడా, కారులో వెళ్ళే వాళ్ళు కూడా, అంటే వాహనదారులు కూడా కొంత రోడ్డుపై నెమ్మదిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎక్కడ వాటర్ జామ్ అయి ఉండి, ఎక్కడ ఊబిల డ్రైనేజ్ కూడా లీకేజ్ అవుతుంటుంది కాబట్టి, డ్రైనేజ్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి బైక్పై వెళ్ళే వాళ్ళు, కారుపై వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్త వహిస్తే మంచిది. సో ఎందుకంటే వర్షాల బెడత ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న పిల్లల్ని కూడా కొంచెం బయటికి పంపించేటప్పుడు ఈ వర్షానికి జాగ్రత్తగా చూసి పంపించాలి. ఎందుకంటే పిల్లలకి తెలియక నాలాలు పొంగుతున్న ప్రదేశంలో అడుగు వేస్తే అమాంతంగా నాలా లోపలికి లాగేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. సో ఇది ఇప్పుడు కొత్త ఏం కాదు హైదరాబాద్ నగరానికి, గతంలో కూడా ఇలా చాలామంది నాలలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో చూద్దాం మరి ఎప్పుడైనా జిహెచ్ఎంసీ స్పందించి మరి ఈ నాలాకి ఏదైనా మరమ్మతులు చేస్తుందా. సో గతంలో కూడా కేటీఆర్ గారు హామీలు ఇచ్చారు ఇలాంటి పరిస్థితి మళ్ళీ రాదు హైదరాబాద్లో అని చెప్పేసి. మనం చూసాం హైదరాబాద్ మహానగరంలో గల్లీలలో పడవల మాదిరిగా కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతూ ఉంది, ఇక మనకు సమ్మర్ ఎండ్ అవుతోంది, మేతో ఎండ్ అవుతోంది, జూన్ జూలైతో ఒక వర్షాకాలం రాబోతుంది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. బైక్స్ పార్కింగ్ చేసేటప్పుడు కొంత మీకు అనువైన ప్రదేశంలో పార్కింగ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం మీద అయితే మనకు రెయిన్ అప్డేట్స్, వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్స్. ఇక మేడ్చల్, సంగారెడ్డి కొన్ని ఏరియాలకైతే మనకు యెల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. సో ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది. సో వన్స్ అగైన్ ఏదైతే అంబర్పేట్, నాగోల్ కావచ్చు, అదేవిధంగా మనకు గోల్నాక, ఇక నల్లకుంట ఈ ఏరియాలో మాత్రము నాలాలు పొంగి బైక్స్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం అయితే కనబడుతుంది. విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. సో ఇది మొత్తం మీద అయితే ఈరోజు వాతావరణ శాఖ అప్డేట్స్, చూస్తూనే ఉండండి.